హలో అండ్ వెల్కమ్ లార్డ్స్లో ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి జో జోరూట్ సెంచరీతో చెలరేగడంతో మరో రోజు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మీద ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే జోరూట్ కడవరకు క్రీజ్లో ఉండి సెంచరీతో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు ఇక ఈ మ్యాచ్లో జోరూట్ ప్రదర్శన పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది తాజాగా అతని ప్రదర్శన పట్ల బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా స్పందించాడు జోరూట్ ఏ ప్లేయర్ ప్రెషర్లో ఎంత అద్భుతంగా ఆడాడు ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ అంటూ గంగూలీ రూట్ను పొగిడాడు టెస్ట్ క్రికెట్ లో జోరూట్ ఎంత అద్భుతమైన ప్లేయర్ తెలిసిందే వర్తమాన క్రికెట్ లో ప్రస్తుతం జోరూట్ కేన్ విలియమ్సన్ స్టీవ్ స్మిత్ విరాట్ కోహ్లీ గొప్ప టెస్ట్ క్రికెటర్స్ గా కొనసాగుతుండగా గంగూలీ రూట్ ను ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ గా కీర్తించడం గమనార్హం ఇక ఈ మ్యాచ్లో లో రూట్ అరుదైన ఘనత సాధించాడు ఇంగ్లాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్స్ తో కలిపి పదిహేడు వేల పరుగుల మార్క్ చేరుకున్న తొలి క్రికెటర్ గా నిలిచాడు టెస్ట్లలో నూట పద్దెనిమిది మ్యాచ్లు ఆడిన రూట్ ఇరవై ఆరు సెంచరీలో పదివేల పదిహేను పరుగులు చేయగా వన్డేలో నూట యాభై రెండు మ్యాచ్లాడిన రూట్ పదహారు సెంచరులలో తో ఆరు వేల నూట తొమ్మిది పరుగులు చేశాడు ఇక పొట్టి ఫార్మాట్లలో ముప్పై రెండు మ్యాచ్ ఆడిన రూట్ ఐదు హాఫ్ సెంచరీలతో ఎనిమిది వందల తొంభై మూడు పరుగులు చేశాడు ఇకపోతే ఈ తొలి టెస్ట్ చాలా రసవత్రంగా సాగింది నాలుగో రోజు ఇంగ్లాండ్ విజయానికి అరవై ఒక పరుగులు న్యూజిలాండ్ విజయానికి నాలుగు వికెట్లు కావాల్సిన తరుణంలో నాలుగో రోజు టూ సిక్స్టీన్ ఫర్ ఫైవ్ స్కోర్తో తో బరిలోకి దిగిన తర్వాత జో రూట్ ఏ దశలోనూ తన పట్టు సడలించలేదు కడ వరకు క్రీజ్లో ఉండి సెంచరీ చేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు ఈ క్రమంలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ కం బ్యాటర్ బెన్ఫోక్స్ కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడారు వీరిద్దరూ నూట ఇరవై పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఇంగ్లాండ్ విజయదహాన్ని తెచ్చారు ఇక టెస్ట్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ త్రీలో ఇప్పటికే పదమూడు మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి అట్టడుగు స్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్కు పద్నాలుగవ మ్యాచ్లో విజయంతో రెండవ గెలుపు వల్ల ఒక స్థానం ఎగవాకి ఎనిమిదవ స్థానం చేరుకుంది అందువల్ల సిరీస్లో ఒకటి సున్నా తేడాతో ఇంగ్లాండ్ ఆధిక్యంలోకి వచ్చింది కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ కొత్త కోచ్ బ్రెండన్ మెక్కల్ల ఆధ్వర్యంలో గెలుపుతో ఇంగ్లాండ్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది